శ్రీలంకతో బుధవారం జరిగిన రెండో టీ ట్వంటీ ద్వారా టీమిండియా తరపున టీ ట్వంటీ ఫార్మాట్ లోకి అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు ప్రస్తుతం మూడు ఫార్మాట్స్ లోని టీమిండియా క్రికెటర్స్ లో ఈ శతాబ్దంలో పుట్టిన ఏకైక క్రికెటర్ గా పడిక్కల్ రికార్డులోకి కెక్కాడు భారత టెస్ట్ వన్డే టీ ట్వంటీ జట్లలో ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెటర్లంతా కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లేదా అంతకంటే ముందు పుట్టిన వాళ్ళే కాగా కేవలం దేవదత్ పడిక్కల్ మాత్రమే ఈ శతాబ్దంలో జన్మించాడు కర్ణాటకకు చెందిన దేవదత్ పడిక్కల్ వేల సంవత్సరం జులై ఏడో తేదీన జన్మించాడు కేవలం ఇరవై ఒక్కేళ్ల వయసులోనే అతనికి జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ పడిక్కల్ని కంగ్రాచులేట్ చేస్తూ తమని తాము అతనితో కంపేర్ చేసుకుంటున్నారు ఇరవై ఒక్కేళ్ల వయసులో దేవదత్ పడిక్కల్ టీమిండియాలో చోటు సంపాదించగా తాము మాత్రం కెరీర్లో ఎటు వెళ్లాలో తెలియక లో ఉన్నట్టు పలువురు నెటిజన్స్ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు ఇక టీమిండియా ఆల్రౌండర్ కృణాల్ పాండ్యాకి కోవిడ్ సోకడంతో అతడితో పాటు మరో ఎనిమిది మంది క్రికెటర్లు ఐసోలేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే దీంతో శ్రీలంకతో జరిగిన రెండో టీ ట్వంటీలో పడిక్కల్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్ చేతన్ సకారియా నితీష్ రాణాలకి అంతర్జాతీయ టీ ట్వంటీలో అరంగెట్టం చేసే అవకాశం దక్కింది అయితే ఈ ముగ్గురు కూడా వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు రుతురాజ్ గైక్వాడ్ నితీష్ రాణా దేవదత్ పడిక్కల్ రెండో టీ ట్వంటీ మరియు మూడో టీ ట్వంటీలో ఖచ్చితంగా రాణించాల్సిన పరిస్థితిలో విఫలమయ్యారు మరీ ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ కాస్త ఒత్తిడికి గురై ఐపీఎల్లో ఆడినంత ధాటిగా ఆడలేకపోయాడు రెండో టీ ట్వంటీలో ఇరవై మూడు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసి కాస్త నెమ్మదిగా ఆడాడు ఇక ఫైనల్ అయిన మూడో ట్వంటీలో రమేష్ మెండిస్ బౌలింగ్ లో తొమ్మిది పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు ఎల్బీడబ్ల్యూతో పాటుగా రుతురాజ్ గైక్వాడ్తో సమన్వయ లోపంతో రన్నౌట్ కూడా అయ్యాడు ఇదే ఇవాటి మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ ఇదిలా ఉంటే యుఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో తొలిసారిగా దేవదత్ పడిక్కల్ ప్రతిభ అందరికీ తెలిసిందే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి ప్రాతినిధ్యం వహించిన పడిక్కల్ ఆ సీజన్ మొత్తం పదిహేను మ్యాచ్లాడి నాలుగు వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు ఆ తర్వాత దేశవాళి క్రికెట్ లో కూడా పడిక్కల్ తన ఫామ్ ని కొనసాగించాడు ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో పడిక్కల్ ఆరు మ్యాచ్ల్లో నూట తొంభై ఐదు పరుగులు చేశాడు ఇందులో ఒక అద్భుతమైన సెంచరీ కూడా ఉంది కాగా సీనియర్లు ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లడంతో పడిక్కల్ కి అనూహ్యంగా శ్రీలంక పర్యటనకి పిలుపు అందింది వన్డే సిరీస్ తో పాటు తొలి టీ ట్వంటీలో బెంచ్ కే పరిమితమైన పడిక్కల్ ఎట్టకేలకు రెండో టీ ట్వంటీ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు అయితే పడిక్కల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది